हाय हेलो वेलकम बैक टू अवर फुड चैनल बाय पूजा एंड व्लॉग्स। नेनु मील मेकर कर्री चेस्तुन्नानु। इदी रोटी लो गानी बिर्यानी लो की प्लेन राइस लो कूडा चाला बागुंटुंदी, चाला टेस्टी उंटुंदी। दीनी गुरिंची कोंचेम कोंतमंदी एला उंटुंदी टेस्ट बागुंडदेमो अनि अवाइड चेस्तुंटारु, बट अलांटि डौट्स एम अवसरं लेदु। अंत टेस्टी उंटदन्नमाट। कूरगायलु इंट्लो एम लेनप्पुडु इलागा ई सोया बीन्स तोटि चेसुकोवच्चु मनं चक्कगा कर्री। ఇలా నేను కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకున్నాను। ఇందులో 1 ఆనియన్ నేను సన్నగా తరిగి వేసుకుంటున్నా। ఇది వేపుకోవాలి ఈ ఆనియన్। ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 స్పూన్। ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకుంటాను। ఇది 6 కట్ చేసుకున్నాను టొమాటోలు, ఆవు సైజులోవి। ఇది గ్రేవీ కావాలి కదా అందుకని సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే పసుపు కూడా కొంచెం। ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ట్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం। ఈ టొమాటో మొత్తం బాగా స్మాష్ అయిపోవాలన్నమాట, మంచి గ్రేవీ వస్తుంది। ఈలోపు నేను ఈ సోయా ఉంది కదా ఇదంతా నేను వేడి నీళ్ళల్లో ఇలాగ నానబెట్టాను అన్నమాట, దానిపైన డస్ట్ ఏమన్నా ఉంటే అంత పోతుంది వేడి నీళ్ళలో వేస్తే। చూడండి స్మాల్ సైజులో ఉంటాయి, ఫస్ట్ నార్మల్గా అయితే కొంచెం గట్టిగా స్మాల్ సైజులో ఉంటాయి, వాటర్ వేసిన తర్వాత బాగా థిక్గా అయిపోతుంది లావుగా, ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదా, బాగా నానిపోయి సాఫ్ట్ ఉంటాయి బాగా। ఇలాగ వాటర్ అంతా పిండేసి మనం ఒక బౌల్లోకి తీసుకొని ఆ కూరలు యాడ్ చేసుకుందాం। మీల్ మేకర్ చాలా మంచిది కూడా హెల్త్కు, సో ఇది బాయిల్ అయ్యిందేమో చూద్దాం। కొంచెం కారం వేస్తున్నా, అలాగే ధనియా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం। టొమాటో కుక్ అయింది, సో కొంచెం గ్రేవీ లాగా వస్తుంది బాగుంటుంది। ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం। 2 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా థిక్ గ్రేవీ వచ్చిందో। ఇలా గ్రేవీ ఉంటే మనం రైస్లో తినొచ్చు, బాగా టేస్టీ ఉంటుంది। ఇందులో నేను పెరుగు వేస్తున్నా 2 స్పూన్స్। పెరుగు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, ఇది గడ్డ పెరుగు అన్నమాట, ఫ్రెష్ తీసుకోవాలి। ఇది ఒక 3 స్పూన్స్ వేసాను, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం। పెరుగు ఇలా గడ్డగా లేకపోతే క్రీమ్ కూడా వేసుకోవచ్చు, అంటే పెరుగు మీద నీగడ వస్తుంది కదా పెరుగు మీద, ఆ క్రీమ్ కూడా వేసుకున్న టేస్ట్ ఉంటుంది। సో నేనైతే పెరుగు వేసేసా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సోయా వేసేద్దాం। సోయా చంక్స్ అంటే మా అండ్ మీల్ మేకర్ కూడా అనొచ్చు దీన్ని, సో ఇది వేసేస్తున్నా। వేసేసి మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం। ఆల్రెడీ సోయా మనం నీళ్ళలో నానబెట్టాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోయింది, సో త్వరగా కుక్ అవుతుంది కూడా। ఇలా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం, అంటే అదంతా అబ్జర్వ్ చేస్తుంది కదా ఆ గ్రేవీ మొత్తం। 5 మినిట్స్ తర్వాత చక్కగా రెడీ అయిపోయింది, దీనిపైన కొత్తిమీర వేసేసుకుందాం। చాలా సింపుల్ రెసిపీ, సో అన్ని కూరగాయల కంటే ఇది డిఫరెంట్ కూడా ఉంటుంది, మనం నార్మల్గా చాలా తక్కువ యూజ్ చేస్తాం కదా మీల్ మేకర్, ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది। ఇది బౌల్లోకి తీసేసుకుందాం ఇక। ఇంతే చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా కుక్ అయిపోతుంది, ఒక 10 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, అండ్ ఈ మీల్ మేకర్ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి।